సమాధుల పండుగ అనే పాఠాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం క్రైస్తవ ప్రపంచంలో యావత్ అంతా చేసే ఒక ప్రాముఖ్యమైన పండుగగా ఈ సమాధుల పండుగను చేసేసారు యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన ఆ రోజును పురస్కరించుకుని క్రైస్తవ్యమంతా ఈ పండుగను ఆచరిస్తారు ఆయన చనిపోయి తిరిగి లేచాడని సంతోషించడం మంచిదే కానీ ఇది పురస్కరించుకుని మరి సమాధుల దగ్గరికి వెళ్ళి సమాధులను అలంకరించడం అక్కడ క్యాండిల్స్ వెలిగించడం అగరబత్తులు వెలిగించడం పువ్వులతోటి సుగంధ ద్రవ్యాలతోటి సమాధులను అలంకరించడం అనేది క్రైస్తవ ప్రపంచంలో మరి విరివిగా జరుగుతుంది ప్రతి సంవత్సరం ఒక ఆచారంగా ఇది జరుగుతుంది యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఆయన సమాధి చేసిన తర్వాత ఆయన తిరిగి లేచే సందర్భంలో ముందుగా ఆదివారం తెల్లవారుజామున కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వెళ్ళడం బైబిల్లో మనకు కనబడుతుంది మీరు ఒకటి గమనించండి సత్యం తెలుసుకున్న వారిగా మనం ఇటువంటి వాటి అన్నిటికీ దూరంగా ఉంటాం అయితే అంతా ఇటువంటి వాటి విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపడం మనం చూస్తాం అప్పుడు మీరు ఒకటే గమనించాలి క్రైస్తవులలో ఎక్కువ శాతం నైచే ఆచరిస్తుందో అది బైబిల్కి విరుద్ధమని ముందుగా మీరు తెలుసుకోవాలి క్రైస్తవ్యం అంతా ఎక్కువ శాతం ఏదైతే ఆచరిస్తుందో అది బైబిల్కి పూర్తి వ్యతిరేకమని ముందు తెలుసుకోవాలి అందుకే ఈ సంగతి ముందుగా తెలుసు గనుకనే ఈ విషయం మీద దృష్టి పెట్టాను నేను ఇప్పటివరకు క్రైస్తవ ప్రపంచంలో ఎవరు ఆలోచించని ఒక కఠినమైన అంశం ఇది అంటే వినడానికి అంగీకరించడానికి స్వీకరించడానికి కష్టమైనది ఎందుకంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచాడు అనే ఉద్దేశం కన్నా ప్రతి ఒక్కరూ తమ బంధువుల మీద ఉన్న ప్రీతితో వాళ్ళ బంధువులు చనిపోయినప్పుడు వాళ్ళని సమాధి చేసిన తర్వాత వాళ్ళ రక్త సంబంధికులు బంధువులు కుటుంబీకుల మీద ఉన్న అభిమానంతో బంధు ప్రీతితో ఎక్కువ సమాధుల దగ్గరికి వెళ్తారు ఏసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచాడు అనే సందర్భం కన్నా వీళ్ళ బంధువుల మీద ఉన్న ప్రీతితో ఎక్కువ సమాధుల దగ్గరికి వెళ్ళడం మనం గమనించవచ్చు ఎందుకంటే దేవుణ్ణైనా దూరం చేసుకుంటారు కానీ తమ బంధువుల నుంచి దూరం అవ్వడానికి ఎవరు ఇష్టపడరు ఈ ప్రీతి ప్రతి ఒక్కరిలో ఉంటుంది అనే వాడిలో మనిషి అనేవాడిలో ప్రతి ఒక్కరిలో ఈ నైజం చోటు చేసుకుంటుంది కాబట్టి ఎక్కువ శాతం వీళ్ళ సమాధుల దగ్గరికి వెళ్ళేది ఎందుకంటే వాళ్ళ బంధువుల యొక్క సమాధులు అక్కడ ఉన్నాయి కనుక ఆ సమాధులను అలంకరించుకోవడానికి వాళ్ళ మీద ఉన్న ప్రీతితో వెళ్ళడం మనం చూస్తాం ఇది బైబిల్ ప్రకారంగా ఎంతవరకు నిజం అని అడిగితే క్రైస్తవులు కానీ క్రైస్తవ పండితులు కానీ వారి బోధకులు కానీ మాట్లాడే మాట ఏంటంటే మరి ఆ రోజు యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన సందర్భంలో స్త్రీలందరూ సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వెళ్ళలేదా మరి సుగంధ ద్రవ్యాలు పట్టుకుని సమాధుల దగ్గరికి వెళ్ళారు కదా అందుకోసమే ఈనాడు కూడా ఆయన చనిపోయి తిరిగి లేచిన రోజుని జ్ఞాపకం చేసుకుంటూ సమాధులను అలంకరించుకుంటున్నాం సమాధుల దగ్గరికి వెళుతున్నామని ఒక చక్కటి రీజన్ను చూపిస్తున్నారు వాళ్ళు ఇది వినడానికి చాలా బాగుంది కదా నమ్మడానికి కూడా చాలా ఆధారంగా ఉంది అవును ఆనాడు యేసుక్రీస్తు వారు సమాధి చేసిన తర్వాత యేసుక్రీస్తు వారిని సమాధి చేసిన తర్వాత తిరిగి లేచేకి ముందు మరి స్త్రీలందరూ స్త్రీలందరూ మరి సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వెళ్ళారు కదా సమాధులను అలంకరించడానికి ఇప్పుడు మనం వెళ్ళడం తప్పేమీ కాదు అని మరి క్రైస్తవులందరూ సమాధానం చెబుతున్నారు ఇప్పుడు మనం ఆలోచిద్దాం యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత సమాధి చేసిన తర్వాత స్త్రీలందరూ సుగంధ ద్రవ్యాలు పట్టుకెళ్ళినట్టుగా బైబిల్లో ఉంది అయితే యూదులలో కానీ ఇజ్రాయేళ్ళలో కానీ అప్పటి వరకు ఆది కాండం నుంచి మలాఖీ గ్రంథం వరకు ఉన్న లేఖనాల్లో కానీ చనిపోయిన తర్వాత సమాధి చేసిన వ్యక్తిని రెండు రోజులు మూడు రోజుల తర్వాత బయటకు తీసి మరలా సుగంధ ద్రవ్యాలు పూసే ఆచారం కానీ ఆనవాయితీ కానీ ఏమైనా ఉందా మీరు ఆలోచించండి మరలా చెప్తున్నాను అన్నమాట ఆది కాండం నుండి మలాకి వరకు ఉన్న లేఖనాలలో ఇజ్రాయిలుల్లో కానీ యూదుల్లో కానీ ఒకసారి సమాధి చేసిన శవాన్ని మరలా బయటకు తీసి సుగంధ ద్రవ్యాలు పూసే ఆచారం కానీ ఆనవాయితీ కానీ ఆజ్ఞ కానీ ఏమైనా ఉందా అంటే లేదు మనకు తెలియదు కాదు ఎవరు చనిపోయిన వ్యక్తిని సమాధి చేసిన తర్వాత ఎవరు బయటకు తీస్తారంటే మరి క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ సాక్ష్యం కోసం హత్య చేయబడిన ఒక వ్యక్తి కానీ ప్రమాదవశాత్తు చనిపోయిన ఒక వ్యక్తి కానీ చనిపోయినప్పుడు సమాధి చేసిన తర్వాత సాక్ష్యాధారాలు దొరకనప్పుడు పాతి పెట్టేసిన తర్వాత కొన్ని రోజులకి మరలా బయటకు తీసి దాన్ని మరలా పోస్ట్ మార్టం చేయడం మనందరికీ తెలుసు వాళ్ళు మాత్రమే బయటికి తీస్తారు ఎందుకు సాక్ష్యాధారుల కోసం కానీ ఇజ్రాయేలీలు కానీ యూదులు కానీ వాళ్ళు ఒకసారి సమాధి చేసిన తర్వాత మరలా బయటికి తీసి సుగంధ ద్రవ్యాలు పూసే ఆచారం ఏమీ లేదు ఎందుకంటే ఆల్రెడీ యసుక్రీస్తువులు చనిపోయినప్పుడు సుగంధ ద్రవ్యాలు పూసినట్టుగా బైబిల్లో ఉంది చూద్దాం ఒకసారి యాహాను సువార్త యాహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయము నలభై చిన్న ఏమంటే చూడండి అంతట వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టి మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టరి సమాధి చేసే ముందే సుగంధ ద్రవ్యాలు పూసి నారబట్టలు చుట్టినట్టుగా ఉంది చుట్టిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళు నలభేటవచ్చును ఆయనను వేసిన స్థలంలో ఒక తోట ఉండెను ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడిన కొత్త సమాధి ఒకటి ఉంచి ఉండెను ఆ సమాధి సమీపంలో ఉండేను కనుక ఆ దినము యూదులు సిద్ధపరచే దినమైనందున వారు అందులో యేసును పెట్టారు సుగంధ ద్రవ్యాలు పూసిన తర్వాత సమాధిలో పెట్టేశారు ఇప్పుడు మీరు ఆలోచించండి ఒకసారి సుగంధ ద్రవ్యాలు పూసి సమాధి చేసిన వ్యక్తిని ఒక రోజు తర్వాత రెండు రోజుల తర్వాత మరలా బయటికి తీసి సమాధి చేసే ఆచారం కానీ ఆజ్ఞ కానీ ఏమన్నా ఉందంటే లేదు అని మనకు అర్థమైంది మనం చెప్పుకున్న ముందే మరి అలాంటప్పుడు స్త్రీలందరూ సుగంధ ద్రవ్యాలు పట్టుకుని ఎందుకు వెళ్ళారు మరలా ఇక్కడే మనం ఆగాలి సుగంధ ద్రవ్యాలు పట్టుకుని స్త్రీలందరూ యశక్రీస్తు వారి చనిపోయిన తిరిగి లేచిన రోజుని వెళ్ళారు అనే ఆధారం వాళ్ళు చూపిస్తున్నారు కానీ వాళ్ళు అప్పుడు ఎందుకు పట్టుకుని వెళ్ళారు ముందుగా సుగంధ ద్రవ్యాలు ఏమైనా పాతి పెట్టలేదా అని అంటే పాతి పెట్టారు కదా సుగంధ ద్రవ్యాలు పూశారు పాతి పెట్టేశారు మరి మరలా వెళ్ళి ఎందుకు వెళ్ళారు ఎందుకు పట్టుకుని వెళ్ళారు సమాధికి పోయడానిక లేదా సమాధిలో ఉన్న శవానికి పూయడానిక లేదా తిరిగి లేచిన ఏసుకు పోయడానిక ఇది మనం ఆలోచించాలి జాగ్రత్తగా ఈ మూడు పాయింట్లు నోట్ చేసుకోండి ఒకటి వీళ్ళు సుగంధ పట్టుకెళ్ళింది సమాధికి పూయడానిక రెండవది సమాధిలో ఉన్న శవానికి పూయడానిక మూడవది తిరిగి లేచిన ఏసుకు పూయడానిక ఎందుకు స్త్రీలు సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వెళ్ళారు ఇది మనం ఆలోచిస్తే విషయం మనకు అర్థమైపోద్ది మొదటిగా మనం చెప్పుకున్న పాయింట్ సమాధికి పూయడానికి పట్టుకెళ్ళారా అని ఆలోచిస్తే మార్కుశ వార్త పదహార అధ్యాయంలో మనకి ఆ విషయం మనకు బోధపడుతుంది చూడండి మార్కుశ వార్త పదహారో అధ్యాయము మొదటి వచ్చిన నుంచి మీరు చూడగలిగితే మార్కుశ వార్త పదహారో అధ్యాయం మొదటి వచ్చిన విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత మధ్య మరియు యాకోబు యాకోబుత అయిన మరియు సెలవు వచ్చి ఆయనకు పూయవనని సుగంధ ద్రవ్యములు కొని వారు ఆదివారమున పెందల లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొక్కకు వచ్చి చూడగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించు ఒకరితో ఒకరు చెప్పుకొని చుండ్రి చూసారా ఇక్కడ ఏమనుకుంటున్నారు సుగంధ రావ్యాలు పట్టుకుని వెళ్తూ వెళ్తూ ఏమంటున్నారు ఏమనుకుంటున్నారు మన కొరకు ఆ రాయి ఎవడు పొరిలించునని ఒకరితోనొకరు చెప్పుకుంటున్నారు స్త్రీలు చెప్పుకుంటున్నారు సుగంధ్రాలు పట్టుకుని వెళ్తూ వెళ్తూ ఇప్పుడు మనం పట్టుకుని వెళ్తున్నాయి కదా సుగంధ్రవ్యాలు మరి మన లోపలికి వెళ్ళడానికి ఆ సమాధి రాయి ఎవడు పొరలిస్తాడు అని అంటున్నారు అంటే వీళ్ళు సమాధికి పూయడానికి మాత్రం వెళ్ళడం లేదు మనకు అర్థమైంది మరి ఎందుకు వెళుతున్నారు తిరిగి లేచిన యేసు ఏమైనా పూయడానికి వెళుతున్నారా తిరిగి లేచిన యేసు ఏమైనా పూయడానికి వెళుతున్నారా అని ఆలోచిస్తే ఆయన తిరిగి లేస్తాడన్న సంగతే స్త్రీలు మర్చిపోయారు శిష్యులు కూడా మర్చిపోయారు ముందు శిష్యులు మర్చిపోయారో లేదో చూద్దాం యాహానుసువార్త అందరు తీశారండి సువార్త ఇరవై అధ్యాయం మొదటి వచ్చి నుంచి ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మద్దలేని మరియ పెందల కడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచాను కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేదరు నద్దుకును ఏసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచినో ఎరుగుమని చెప్పాను మగ్ధిని మరి మొదటిగా వచ్చింది వచ్చి చూసింది సమాధి సమాధి చేసినప్పుడు మాత్రం రాయి పొరలించి వెళ్ళారు ఈమె ఆదివారం పెందలకడ చీకటిగా ఉన్నప్పుడు వచ్చి చూసేసరికి సమాధి మీద ఉన్న రాయి పొరలించబడి ఉంది ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏం చేసిందంటే ఏసు దేహం ఆమెకు కనబడలేదు అప్పుడు ఈమెమనుకోవాలి అవును యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు మూడో దినమును తిరిగి లేస్తానని చెప్పాడు కదా అవును తిరిగి లేచుంటాడని ఆనందంతో గంతులు వేస్తూ పరిగెట్టాలి కానీ ఈమె కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చింది వచ్చి మూల స్తంభాలైన శిష్యులతో పేతురు ఆహారులతో చెబుతుంది ఏమని మీరు చూసా రెండవ వచ్చినవులో ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు నద్దకును ఏసు ప్రేమించిన మరొక శిష్యుని ఎద్దుకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుపోయి ఆయనను ఎక్కడ ఉంచురగమని చెప్పాను ఎత్తుకుపోయిరని చెప్పింది అప్పుడు పేతురు పేతురహన్లు ఏమనాలి అమ్మా ఎత్తుకుని పోయాడు అంటావుంటికి ఏసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు తిరిగి లేస్తానని చెప్పాడు కదా నువ్వెందుకు ఎందుకు ఆయన తిరిగి లేచుంటాడు అని అనాలి కానీ ఏం చేశారంటే కిందకు చదవండి మూడవ చిరు నుంచి కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చి వారిద్దరు కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండు చూచను కానీ అతను సమాధిలో ప్రవేశింపలేదు అంతట శ్రీమోని పేతురు అతను వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరొక ఒక చోట పెట్టి ఉండుటో చూచాను అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మేను యాహాను లోపలికి వచ్చి చూచి ముందు సమాధి లోపలికి వెళ్ళలేదు పేతరి గారు లోపలికి వెళ్ళారు జాగ్రత్తగా అర్థం చేసుకోండి పేతరి గారు లోపలికి వెళ్ళారు వెళ్ళగానే బట్టలు ఉన్నాయి ఆయన తల రుమాలు ఒక పక్కన పడేసి ఉంది అతడు చూసిన తర్వాత యాహాన్ గారు నమ్మాడట చూసి నమ్మాడట ఏమని నమ్మాడు అవును నిజంగా ఎత్తుకుపోయారు అని నమ్మాడు అంతేనంటారు తిరిగి లేచాడని నమ్మారా జాగ్రత్తగా ఆలోచించండి లోపలికి వచ్చి ఆహాను గారు యేసుక్రీస్తు తిరిగి లేచాడని నమ్మాడా లేకపోతే మగ్ధలేని మరి చెప్పినా ఆయన ఎవరో ఎత్తుకుని పోయారనే మాట నమ్మాడా చెప్పాలి ఏ మాట నమ్మాడు ఎత్తుకుపోయాడనే మాటనే నమ్మారు ఎందుకంటే ఎనిమిదవ వచ్చినోలో తొమ్మిదవచ్చినోలో ఆ మాట రాయబడి ఉంది ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరీ అంతటా శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయిర్రీ వీళ్ళు ఏం చేశారంటే శిష్యులు కానీ స్త్రీలు కానీ గ్రహింపలేదు ఆయన తిరిగి లేస్తాడనే సంగతి గ్రహింపలేదు మర్చిపోయారు గనుకనే మూల స్తంభాలైన ఇద్దరు కూడా పేతురు గారు యాహాన్ గారు కూడా అవును ఏసుని ఎవరో ఎత్తుకుని పోయారు అని నమ్మి ఇంకా మనం ఏం చేయగలం అని వెనక్కి తిరిగి వచ్చేసినట్టుగా మనకు చూస్తున్నాం రెండు విషయాలు మనకు అర్థమైనాయి ఒకటి వాళ్ళు సుగంధ ద్రవ్యాలు సమాధికి పూయడానికి మాత్రం రాలేదని అర్థమైంది రెండవది తిరిగి లేచిన ఏసుకేమైనా పూయడానికి వచ్చారా అంటే అది కాదని అర్థమైంది మరి ఎందుకు తెచ్చారు సుగంధ ద్రవ్యాలు అంటే శవానికి పూయడానికి తెచ్చారన్నమాట అంతే కదా మూడు విషయాలు మనం చెప్పుకున్నాం ఒకటి సుగంధ ద్రవ్యాలు సమాధికి పూయడానికి తెచ్చారా లేదా తిరిగి లేచిన ఏసుకు పూయడానికి తెచ్చారా లేదా శవానికి పూయడానికి తెచ్చారా అంటే ముందు రెండు విషయాలు మనకు అర్థమైపోయినాయి సమాధికి పూయడానికి తేలేదు తిరిగి లేచిన ఏసుకు పూయడానికి తేలేదు మరి ఎందుకు తెచ్చుంటారు సుగంధ ద్రవ్యాలు అది మనం ఇప్పుడు మన సబ్జెక్టు టర్న్ పాయింట్ మాట అసలు ఎందుకు వాళ్ళు తీసుకొచ్చారు ఎక్కడే సమాధులు పండుగ చేయొచ్చా లేదా అనేది మనకు అర్థమవ్వాలి ప్రభు నంది ప్రియమైన దేవుని వాళ్ళ మీరు ఆలోచించండి యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు ఎన్నో విషయాలతో పాటు ప్రాముఖ్యంగా ఆయన చెప్పిన మాట నేను మనుషుల చేతికి అప్పగింపబడతాను శ్రమల పడతాను చనిపోతాను తిరిగి మూడో దినమున లేస్తాను అని చెప్పాడు మత్తి వార్త ఇరవై ఒకటో వచనం నుండి మీరు చూడగలిగితే ఏసుక్రీస్తు వారి ఈ భూమి మీదకు వచ్చి సువార్తను ప్రారంభించి ముగిసేంత వరకు ఆయన మాటలలో పరమార్థం ప్రాముఖ్యమైన సంగతి ఏదంటే ఇదే ఇరవై ఒకటో వచనం అప్పటి నుండి తాను ఎరుసలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడో దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా ఏమని చెబుతున్నాడండి నేను చనిపోతాను సమాధి చేయబడతాను మూడో దినమున తిరిగి లేస్తాను ఆయన స్వార్థ ప్రకటనలో ప్రాధాన్యమైన అంశమే ఇది ఆయన తిరిగి లేవడం ఆయన తిరిగి లేస్తేనే మనుషులకు రక్షణ ఆయన చనిపోయి తిరిగి లేస్తేనే ప్రపంచ ప్రజలందరికీ రక్షణ మరి ఏదైతే ప్రాముఖ్యమో శిష్యులు అది గమనించలేదు ఎందుకంటే శిష్యులు ఏసును వెంబడించింది కూడా ఎందుకు వెంబడించారంటే వాళ్ళకి ఏదో దొరుకుతుందని లోకపరంగా ఆలోచించారు ముందు అపోస్తలలో యేసుక్రీస్తు వారు ఏమన్నాడు శిష్యుల్ని మిమ్మల్ని మీదట మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను అని అన్నాడు ఎందుకన్నాడు ఆ మాట వాళ్ళు అప్పటికి చేపలు పట్టేవారుగా ఉన్నారు చేపలు పట్టేవారిగా ఉన్న సందర్భంలోనండి ఒకసారి వాళ్ళ వేటకు వెళితే చేపలు వారికి దొరకవు ఆ సమయంలో యేసుక్రీస్తు వారు ఆ సముద్ర పొడ్డున ప్రసంగం చేయడానికి సీమేను మిత్రులైన ధోని ఎక్కువ కూర్చుంటాడు ఈ సందర్భం మీకు తెలుసు అనుకుంటున్నాను లేకపోతే తీయండి ఒకసారి లోకాసు వార్త ఐదవ అధ్యాయంలో ఈ సందర్భం ఉంది లోకాసు వార్త ఐదవ అధ్యాయము మూడో చిను నుంచి మీరు చూడగలిగితే లోకాశ్వర్త ఐదవ అధ్యాయం మూడవ చిను నుండి ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోని ఎక్కి దరి నుండి కొంచెం అతను అడిగి కూర్చుండి ధోనిల నుండి జనసమూహములకు బోధించి చెండను ఇలా బోధిస్తున్నప్పుడు ఇలా బోధిస్తున్నప్పుడు అప్పటికి వాళ్ళు చేపలు దొరకక వలలు కడుక్కుంటూ ఉంటారు ఈయన ప్రసంగం అయిపోయిన తర్వాత పేతృతో ఒక మాట చెప్పాడు ఏమనంటే ఐదవ వచ్చును నాలుగవచున నుంచి నాలుగవచున నుండి నీవు దోని లోతుకు నడిపించి అదేనండి ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడితేము కానీ మాకేమీయో దొరకలేదు ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి రాత్రంతా కష్టపడ్డ వేళ్ళు చేపలు దొరకక అయినప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు ఇదిగో నువ్వు లోతును నడిపించి వలలు వేయనగానే మేము రాత్రంతా కష్టపడ్డాము మాకే దొరకలేదు నిత్యము సముద్రం మీద వేటాడే మాకే ఎక్కడ చేపలు దొరుకుతాయో ఎక్కడ చేపలనో మాకు తెలుసు అందుకనే మేము రాత్రి అంతా కష్టపడ్డా మాకు దొరకలేదు ఇప్పటిదాకా ఏదో ప్రసంగం చేసా మంచి మాటలు చెప్పామనుక నీ మాట చొప్పున వేస్తాము అని వేశారు విస్తారమైన చేపలు పట్టారు అప్పుడు పేరుకి నమ్మకం కలిగింది ఏమని నమ్మకం కలిగింది అబ్బో ఈయన మాట వింటే ఎక్కువ వ్యాపారం చేసుకోవచ్చు అంతే కదండి వాళ్ళ విస్మయం ఉందరని రాయబడ్డది ఈ సందర్భంలో ఇంకా మీరు ఎందుకు చదివితే ఆ వాళ్ళ పట్టిన చేపల రాశికి వారు విస్మయం ఉందరట ఎక్కువ చేపలను చూసి పెద్ద పెద్ద చేపలను చూసి చేపలు చూడని మనకు ఆశ్చర్యమేస్తా ఎప్పుడు చేపలు పట్టేవరకు ఆశ్చర్యం వేస్తాదా చెప్పండి చూడని మనకి ఆశ్చర్యం వేస్తా తప్ప నిత్యము చేపలు ఆశ్చర్యం ఆశ్చర్యమేముంటుంది చేపలు చూస్తే అంటే జీవితంలో అన్ని చేపలు వారు ఎప్పుడు పట్టలేదు అని అర్థమవుతుంది ఓకే ఈ మాటను బట్టి పేతురు గారికి ఆయన మీద ఆసక్తి పెరిగింది అప్పుడు అన్నాడు ఆయన మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను అని అన్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా అండి చేపలు పడితేనే మనకి ఇంత ఆదాయం ఉంటే ఇంక ఈయన కూడా వెళితే మనుషులు పడ పట్టే మనుషులు పట్టే జాలర్లుగా చేస్తానంటున్నాడు మొదట యేసుక్రీస్తు దగ్గరికి శిష్యులు ఎందుకు వచ్చారో తెలుసండి ఈ లోకం కొరకే వచ్చారు ఈ లోకంలో ఈ లోకంలో ఏదో సంపాదించడం కొరకే వచ్చారు ఆయనను వెంబడిస్తే ఈ లోకంలో బాగా బ్రతకొచ్చు ఈ లోకంలో మన కష్టపడేదానికంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు అనే ఆలోచనతో ఆయన దగ్గరకు వచ్చారు అని మనం ఎలా చెప్పగలం ఏమంటే విషయం ఏమైనా రాయబడి ఉందా దీన్ని ఎలా చెప్పగలమండి శిష్యులు కూడా మొదట నన్ను ఎందుకు వెంబడించారు అని అంటే మీరు ఏమని చెబుతున్నారంటే ఈ లోకం కొరకి వెంబడించారని మీరు చెబుతున్నారు ఇది మాకు ఎలాగండి కన్ఫామ్ అని అడిగితే అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు ఆ మాట అన్న తర్వాత పేతురు గారు సమాధానం చూడండి ఏమని ఉందో మార్కుశవార్త మార్కుశవార్త పదవ అధ్యాయంలో పై సందర్భం అంత యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు ధనవంతుడు పరలోకరాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటి సూది దూరిట సులభం అన్నప్పుడు ఇరవై ఎనిమిదో వచ్చిన పదవ ఇరవై ఎనిమిదో వచ్చిన వాళ్ళు పేదరు గారు అంటున్నాడు పేతురు ఇదిగో మేము సమస్తమము విడిచిపెట్టి వెంబడించి తేను ఆయనతో చెప్పాను నువ్వేంటి ప్రవ్వా మేము వెంబడించింది కూడా అందుకే వెంబడించాం మేము సమస్తం విడిచిపెట్టామంటే దానికి కారణం ఏమనుకున్నాం నీ దగ్గరకు వస్తే ఇంకా ఎక్కువ ఇస్తామని అంతే కదండి ఆలోచించండి ఒకసారి ఎప్పుడైతే ఈయన ఈ మాట చెప్పాడు ధనవంతుడు పర్లోక రాజ్యంలో ప్రవేశించు కంటే ఒంటి సూదుపోజ్యంలో దూరట సులభం అని అన్నాడు వెంటనే పేదరు గారికి ఆలోచన బాధ కలిగేసింది చాలామంది శిష్యులు కూడా ఆ మాటకి బహుగా బాధపడిపోయారట ఎందుకంటే ప్రభు అందరూ బ్రతికే దానికోసమే కదా నీ దగ్గరికి వచ్చింది మేము అందుకే కదా ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి వచ్చేసాం ఏమంటే ఏ వ్యక్తి అయినా సరే సత్యము పరిపూర్ణంగా తెలియనప్పుడు ఏ వ్యక్తి అయినా ఏ పనైనా చేసేటప్పుడు దానిలో లాభము ఆశిస్తాడు తాను పెట్టిన పెట్టుబడికి డబలు సంపాదించాలని ఆలోచిస్తాడు ఆశపడతాడు ప్రారంభంలో జ్ఞానము లేని ఆ రోజుల్లో జ్ఞానము లేని శిష్యులలో వారి ఆలోచన కూడా యేసును నమ్మింది ఈ లోకం కొరకే అప్పుడు ఆయన అంటున్నాడు సమస్తం విడిచిపెట్టి అనగానే యేసుక్రీస్తు వారు అంటున్నాడు అందుకు యేసు ఇరవై తొమ్మిది వచ్చును నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రునైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను భూములనైన విడిచిన వాడు ఇప్పుడు యహమందు హింసలతో పాటు నూరంతులుగా ఎండ్లను అన్నదమ్ములను ఇలా మాట్లాడుతున్నాడు నా నిమిత్తం అన్నిటిని ఆయన అంటున్నాడు అప్పుడు అప్పుడు కానీ గారికి ఏమైనా అర్థమైందా అంటే ఒకవేళ అర్థమైతే ఏసుక్రీస్తువుల శిలువు వేసినప్పుడు వీళ్ళు పారిపోరు ఒకవేళ యేసుని పరలోకం కొరకే వీళ్ళు ప్రారంభంలో నమ్మేటట్టు అయితే నమ్మినట్లయితే కోసం ఎన్ని శ్రమలైన ఎన్ని నిమిషాలైనా పడదామని వాళ్ళ ముందే సిద్ధపడి ఉండుంటే ఏసుక్రీస్తు వారిని చిలివేసినప్పుడు పారిపోరు ఆయన ఎవరో తెలియదని పేతురు బొంకుండడు అంతేనంటారు కాదంటారు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్పానంటే ఏసుక్రీస్తు వారిని శిష్యులు ప్రారంభంలో నమ్మింది ఈ లోకం కొరకు మాత్రమే అందుకనే ఆయన తిరిగి లేస్తాడనే సంగతి వీళ్ళు మర్చిపోయారు ఏది ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వారు ప్రస్తావించాడో ఆ సంగతిని వీళ్ళ మర్చిపోయారు ఏది చెప్పలేదో ఏది ఇంపార్టెంట్గా చెప్పలేదో దాని మీద ఎక్కువ దృష్టి పెట్టారు సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే స్త్రీలతో పాటు ఆయనను వెంబడించిన శిష్యులు కూడా ఆయన తిరిగి లేస్తాడు అనే సంగతి మర్చిపోయారు కనుక తిరిగి లేచిన తరువాత యేసుక్రీస్తు వారు వాళ్ళకి క్లాస్ తీసుకున్న నలభై రోజులు చూడండి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము మూడవ వచనం నుండి ఆయన శ్రమపడిన తరువాత నలభై దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకొనెను అనేక ప్రమాణములు అన్న దగ్గర ఒకటన ఎంకుంది చూడండి పుట్టినోట్లో ఏమని రాయబడిందో రుజువులను నేను తిరిగి లేచాను నేనే అని అంటే వాళ్ళని నమ్మడం లేదు నమ్మారా భూతం అనుకున్నారా భూతం అనుకున్నారు అప్పుడు వారు అపనమ్మిక నిమిత్తం గద్దిస్తాడు యేసుక్రీస్తు వారు మార్కు సువార్తల మాట రాయబడింది ఇవన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఈ సబ్జెక్టుకి మరి ఎక్కువ రిఫరెన్సులు ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా మరి నోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడనే సంగతి వారు నమ్మలేదని లేచిన తర్వాత ఆయన నలభై రోజులు వాళ్ళ దగ్గర ఉండవలసి వచ్చింది మరలా అప్పటికి మూడున్నర సంవత్సరాల నుండి చెబుతున్నా వాళ్ళు నమ్మలేదు కనుక తిరిగి లేచిన తర్వాత కూడా నలభై రోజులు ఉన్నాడు ఎందుకు తనను తాను సజీవుడుగా కనబరుచుకోవడానికి ఎన్నో రుజువులను చూపించాడు మార్కుశ వార్త మార్కుశ వార్త పదహారో అధ్యాయం పద్నాలుగు వచ్చును పిమ్మట పదనకొండు మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించను మీరు ఎందుకు నమ్మడం లేదు నన్ను అని గద్దించి బుద్ధి చెప్పుతూ అనేక రుజువులను చూపించి వాళ్ళందరూ ఎదురుగుండా పరలోకమునకు ఆరోహణమైపోయాడు ఈ మాటలను బట్టి మనకు ఏమర్థమవుతుందంటే యేసుక్రీస్తు వారు తిరిగి లేచి ఆ రోజున ఆయన లేస్తాడనే సంగతి స్త్రీలతో పాటు శిష్యులు కూడా మరిచిపోయారు అని అర్థమవుతుంది మరి అలాంటప్పుడు వీళ్ళ సుగంధ ద్రవ్యాలు పట్టుకుని ఎందుకు వెళ్ళాలి మరలా ఒకసారి శవానికి యేసు దేహానికి ద్రవ్యాలు పూసిన తర్వాత పూసిన తర్వాత పాతిపెట్టిన పెట్టిన తర్వాత సమాధిలో పెట్టిన తర్వాత మరలా ద్రవ్యాలు ఎందుకు పట్టుకుని వెళ్ళాలి ఇది మనం ఆలోచించాలి ఏమంటే ఆలోచిద్దాం ఒకసారి ఆలోచిద్దాం లోకాశు వార్త యేసుక్రీస్తు వారు సిలువుపై చనిపోయిన సందర్భంలో చనిపోయిన తర్వాత అరిమిత యేసు అని ఆయన పిలాత దగ్గరికి వెళ్ళి యేసు ఇమ్మని అడుగుతాడు ఈ సంగతులన్నీ వాళ్ళు చూస్తున్నారని రాయబడింది ఇరవై మూడవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనం ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరంగా నిలుచుండి వీటిని చూస్తున్నారు వీటిని అప్పటికి వేసిన సందర్భాన్ని చూస్తున్నారు వీళ్ళు దూరంగా నిలుచుండి స్త్రీలందరూ ఏం చేస్తున్నారు ఆయనకు నెలవైన స్త్రీలందరూ ఆయనను ప్రేమించిన ఆయనను వెంబడించిన స్త్రీలందరూ దూరం నుండి చూస్తున్నారు ఈ సంగతులన్నీ ఇప్పుడు ఏం జరిగిందంటే అరిమిత యేసేబు ఆ దేహాన్ని పర్మిషన్తో పిలాతో అనుమతితో కిందకి దించుతాడు సమాధి కార్యక్రమాన్ని పూర్తి చేస్తాడు యాభై నాలుగవ యాభై ఐదవ వచనం యాభై ఐదవ వచనం చూడండి యాభై ఐదవ వచనం ఇరవై మూడు యాభై ఐదు అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలా గుంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిర వీళ్ళు ఏం చేశారట స్త్రీలు సమాధి చేసిన తర్వాత ఆ సమాధిని ఆ సమాధిలో యేసు దేహము ఎలా గుంచబడినో చూశారట జాగ్రత్త గమనించాలి ఏమండి సమాధి చేసిన తర్వాత మనమే ఉన్నామండి మన బంధువులు ఎవరికి చనిపోయారు చనిపోయినప్పుడు సమాధి చేసేస్తాం ఆ సమాధిలో దేహాన్ని ఎలా పెట్టారో చూస్తామా ఆలోచించండి జాగ్రత్తగా సమాధిలో ఆ దేహం ఎలా పెట్టబడితే ఏంటి సాధారణంగా అలా పడుకోబెట్టేస్తారు మట్టి పూసేస్తారు ఇందులో ప్రత్యేకంగా చూడవలసిన అవసరం ఏముంది మీరు బాగా ఆలోచించండి ఇక్కడ స్త్రీలు ఏం చేశారంట మళ్ళా చూద్దాం మాట యాభై ఐదు అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చి వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలా గుంచబడినో చూచి దేహం ఎలా గుంచబడినదో చూశారంట ఆయన దేహం ఎలా ఉంచబడిందో సమాధిలో చూశారంట ఎందుకు చూశారు ఎందుకు చూశారు అని అంటే యేసు దేహాన్ని అందరి వలె మట్టిలో పూడ్చి పెట్టలేదు జాగ్రత్తగా మీరు గమనించాలి ఇక్కడ ఏసుక్రీస్తు దేహమును అందరిలా పాతి పెట్టి సమాధి చేయలేదు ఉదాహరణకి అబ్రహాం గారు ఉన్నారు షారా గారు ఉన్నారు ఇషా గారు ఉన్నారు ఇలాగా ఆదాము మొదలుకొని మలాఖీ వరకు యేసుక్రీస్తు వరకు ఎంతమంది అయితే చనిపోయారో వారందరికొరకు సమాధులను తవ్వించి పాతి పెట్టినట్టుగా బైబిల్లో ఉంది ఇవన్నీ మీరు రిఫరెన్స్ ఓల్డ్ రిఫరెన్స్లు అన్నీ మీరు పరీక్షలో రాయలేరు కనుక నేను అవన్నీ చెప్పడం లేదు అబ్రహాము కానీ సారా కానీ ఎవరైనా పాతి పెట్టబడ్డారు పాతి పెట్టబడ్డారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఎవరి సమాధి వారికే త్రవ్వించి ఇప్పుడు మనం ఉన్నామనుకోండి మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి ఎవరొకరు సమాధిలో పెట్టేస్తామా లేకపోతే ఈ శవం ఇక్కడ ఉండగానే కొంతమంది వెళ్ళి అక్కడ సమాధి తవ్వుతారా చెప్పండి క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం పాతి పెట్టాలి కనుక ప్రత్యేక ఎవరు తన కొరకు ముందే సమాధి తవ్వించుకుని ఉండరు గనుక ఎవరు చనిపోతే వారి కోసం ఆ శ్మశాన వాటికలో ఆ పాతి పెట్టే ఆ స్థలములో ఊరు చివర వాళ్ళ కోసం సమాధి తవ్విస్తారు వారి సమాధిలో వారినే పెడతారు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఏసుక్రీస్తు వారి పెట్టిన యేసుక్రీస్తు వారి దేహాన్ని పెట్టిన సమాధి యేసుక్రీస్తు వారి గురించి తవ్వించినది కాదు యేసుక్రీస్తు వారి గురించి తవ్వించినది కాదు ఎలా చెప్పగలం ఈ మాట ఎలా చెప్పగలం అంటే బైబిల్లోనే ఆధారం ఉంది చూడండి సువార్త ఇది ఎలా ఉంచండి మనకి సువార్త యాహానుస్వార్థ సువార్త మధ్యలోనే మన రెఫరెన్స్లు వస్తాయి జాగ్రత్తగా మీరు అక్కడెక్కడ ఏదో పెన్న పేపర్ పెట్టుకోండి ఆధారాలతో మనం ఈ ఈ విషయాన్ని మనం ఛేదించాలి చూడండి సువార్త పంతొమ్మిదవ అధ్యాయం నలభై వచనం నుంచి చదువుదాం నలభైవ వచనం నుండి అంతట వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి ఆయనను వేయబడిన స్థలములో ఒక తోట ఉండెను ఆయనకు సిలువేసిన స్థలములో దగ్గరగా ఏముందట ఒక తోట ఉంది ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడిన కొత్త సమాధి ఒకటి ఉండెను ఆ తోటలో ఏముందట ఎవడును ఎప్పుడును ఉంచబడిన కొత్త సమాధి ఒకటి ఉంది ఈ సమాధి ఎవరిది ఈ సమాధి ఎవరిది అరిమితయ్య ఏసేపుది ఈ విషయం మత్తి వార్తలో ఉంది చూడండి మత్తి వార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభై తొమ్మిది అరవై వచనాలు చూడండి ఏసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న కొత్త సమాధిలో దానిని ఉంచి అంటున్నాడు తాను రాతిలో తొలిపించుకున్న కొత్త సమాధి అంటున్నాడు ఈ సమాధి ఎవరి కోసం తవ్వించుకున్నారు ఇది యేసేపు గారి బ్రతికుండగా తన కోసం తానే ఒక సమాధి తవ్వించుకున్నాడు అర్థమవుతుందండి యేసుక్రీస్తు వారి దేహాన్నించిన సమాధి ఎవరిది అనుకుంటున్నారు అరిమితయ యేసేపుది అతడు నీతిమంతుడు దేవుని రాజ్యము కొరకు కనిపెట్టువాడు ధనవంతుడు దేవుని రాజ్యం కొరకు కనిపెట్టే నీతిమంతుడు ధనవంతుడైన ఇతడు ఈ లోకంలో ఉన్న ఆయనకున్న ధనం మీద ఆశ పెట్టుకునకుండా తన ముగింపు కొరకు తన అంతము కొరకు తన ముగింపు కొరకు ఆలోచించుకొని నేను చనిపోయిన తర్వాత నా శరీరాన్ని పాతి పెట్టడానికి ఒక సమాధి ఉండాలని బ్రతికుండగానే సమాధి తవ్వించుకున్న వ్యక్తి ఈ అరిమితయ్యేసేపు ఇది ఎక్కడుందంటే ఈ సమాధి యేసుక్రీస్తు వారి సిలివి వేసిన స్థలానికి దగ్గరగా ఉన్న ఆయన తోటలో ఉంది ఇది ఆలోచించండి ఇప్పుడు మనకు ఏమర్థమైందంటే ఏసుక్రీస్తు వారు ఆయన దేహాన్ని పెట్టిన సమాధి ఆయనది కాదు ఓకే ఆ సమాధిలో ఉంచారట ఉంచారా పాతి పెట్టారా జాగ్రత్త గమనించాలి ఏసుక్రీస్తు దేహాన్ని అందరి వల్లే పాతి పెట్టారా ఉంచారా సర సందిగ్ధంలో ఉన్నారు ఇక్కడ మనం ఇప్పుడు చదువుకున్న దాంట్లోనే ఉంది చూడండి తాను రాతిలో తొలిపించుకున్న అరవై వచ్చును తాను రాతిలో తులపించుకున్న కొత్త సమాధిలో దానిని ఉంచి ఉంచి ఉంచారు పాతి పెట్టలేదు మరి ఈ విషయం ఏమైనా మార్కు గారు ఏమైనా చెప్పాడా పాతి పెట్టినట్టుగా ఏమైనా మార్కు గారు చెప్పారా అది కూడా చూద్దాం మార్క్ వార్తలోకి వెళ్దాం పదిహేనవ అధ్యాయము నలభై ఆరో వచ్చిన చూడండి అతడు నారబట్టకొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి ఎందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొరలించిన సమాధిని ఏం చేశాడట ఆయన సమాధిలో యేసు దేహాన్ని పెట్టాడా పాతి పెట్టాడా సమాధిలో ఆయన దేహాన్ని ఉంచాడు మత్తయ్య గారు చెప్పారంటే మార్కు గారు కూడా అదే చెప్పాలి మార్కు గారు చెప్పారంటే లోక గారు కూడా అదే చెప్పాలి లోక గారు చెప్పారంటే యాహాను గారు కూడా అదే చెప్పాలి యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలు ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది కనుక ఒకరు ఉంచారు ఒకరు పాతి పెట్టారని చెప్పరు మార్కు గారు కూడా ఏం చెప్పారు యేసు దేహాన్ని సమాధిలో ఉంచినట్టుగా పెట్టినట్టుగా ఉంది పాతి పెట్టినట్టుగా లేదు ఇక లోకాసు వార్తలో ఇరవై మూడవ అధ్యాయము యాభై మూడవ వచ్చిన చూడండి దానిని అంటే దేహమును యేసు దేహమును కిందికి దింపి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను అనుంది ఏం చేశారట రాతి సమాధిలో ఉంచారు పాతి పెట్టలేదు ఉంచాడు యాహనుసు వార్త ఇప్పుడు తీయండి మరలా పంతొమ్మిదవ అధ్యాయం ఇదే సందర్భం అక్కడ ఉంది మరలా నలభై రెండవ వచనం పంతొమ్మిది నలభై రెండు యాహనుసు వార్త యాహను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై రెండవ వచనం ఆ సమాధి సమీపంలో ఉండేను గనుక ఆ దినము యూదులు సిద్ధపరిచే దినమైనందున వారు అందులో యేసును పెట్టిరీ అని ఉంది పాతి పెట్టారా సమాధిలో పెట్టారా పాతి పెట్టలేదు అదేంటండి పాతి పెట్టడానికి సమాధిలో పెట్టడానికి తేడా ఉందా అంటారా ఉంది ఎందుకంటే ఆ సమాధి యేసుక్రీస్తు వారి గురించి త్రవ్వించినది కాదు సో ఇప్పటి వరకు విన్న విషయాలలో ఏం మనకు అర్థమైందంటే ఏసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత సుగంధ ద్రవ్యాలు స్త్రీలు పట్టుకెళ్లడంలో ప్రధాన ఉద్దేశం సమాధికి పోయడానికి మాత్రము కాదు అలాగని తిరిగి లేచిన యేసును పోయడానికి కాదు అనే విషయాలు అర్థమయ్యాయి రెండవది ఏసుక్రీస్తు వారిని పెట్టిన సమాధి ఆయన కొరకు తవ్వించినది కాదు అని అర్థమైంది శిష్యులు ఆయన తిరిగి లేస్తాడనే సంగతి మర్చిపోయారని అర్థమైంది స్త్రీలు కూడా ఆయన తిరిగి లేస్తాడనే సంగతి మర్చిపోయారని అర్థమైంది ఇవన్నీ పాయింట్స్ వైజ్గా మీరు గుర్తుపెట్టుకోండి ఇక ఇప్పుడు చెప్పిన విషయం ఏంటంటే ఆయనను పాతి పెట్టలేదు కానీ సమాధిలో ఉంచారు అని మనకు అర్థమైంది వరకు అర్థమైన విషయాలు ఎందుకు సమాధిలో ఉంచారు పాతి పెట్టకుండా ఇది మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఎందుకు పాత పెట్టారు ఆయనను సమాధిలో సమాధిలో ఎందుకు పాతి పెట్టలేదు ఉంచారు ఎవరైనా చనిపోతే పాతి పెట్టాల్సింది పోయి సమాధిలో ఉంచడం ఏంటి ఎందుకు అని అంటే అక్కడ ఇప్పుడు చదివిన విషయంలోనే ఉంది మనకి చదివిన వాక్యంలోనే ఉంది పంతొమ్మిది యాహాను సువార్తలో పంతొమ్మిది అధ్యాయము నలభై రెండవ వచ్చినావు ఆ సమాధి సమీపంలో ఉండేను కనుక ఆ దినము యూదులు సిద్ధపరుచు దినమైనందున అంటున్నాడు ఆ దినము యూదులు సిద్ధపరుచు దినము అన్నాడు సిద్ధపరుచు దినము సిద్ధపరుచు దినము ఎప్పుడు వస్తాదంటే విశ్రాంతి దినానికి ముందటి రోజు వస్తుంది జాగ్రత్త గమనించండి ఆ రోజు ఏ అట ీస్తు వారి వేయబడిన రోజు ఏ రోజు ఏ రోజు సిద్ధపరుచు దినము సిద్ధపరుచు దినము ఇప్పుడు లోకాసు వార్తలోకి రండి ఇప్పుడు మనకి అది ఎప్పుడు ఆ సిద్ధపరచు దినం అక్కడ చెప్పాడు ఇరవై మూడవ అధ్యాయము యాభై నాలుగవ వచనం యాభై నాలుగవ వచనం లోకాసు వార్త ఇరవై మూడు యాభై నాలుగు చదవండి ఆ దినము సిద్ధపరచు దినము విశ్రాంతి దిన ఆరంభము కావచ్చను ఆ రోజు ఏ రోజట సిద్ధపరుచు దినము విశ్రాంతి దినం వచ్చేస్తుంది విశ్రాంతి దినము వచ్చేస్తుంది అందుకోసం స్త్రీలు ఏం చేశారు కింద రాశారు చూడండి యాభై ఐదవ చిన్నంలో యాభై ఐదవ అప్పుడు గలిలైన నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహం ఎలా ఉంచబడినో చూచి తిరుగు వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళతయములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి తీరికగా వండిరి జాగ్రత్తగా మీరు గమనించాలి స్త్రీలు చేసిన పని ఆల్రెడీ అరిమిత ఏసేబు నారబట్ట చుట్టి సుగంధ్రవ్యాలు పూసి సమాధిలో పెట్టినప్పుడు చూశారు వెళ్ళే చూసిన తర్వాత తిరిగి వెళ్ళి సుగంధ్రవ్యాలు కొన్నారట మరలా ఎందుకు కొనాలి ఆల్రెడీ సుగంధాలు పూసి చుట్టు పెట్టేశారు కదా మరలా తిరిగి వెళ్ళి సుగంధ్రవ్యాలు ఎందుకు కొన్నారు అంటే అరిమితయ్యే ఏసేపు యొక్క ఉద్దేశము ఇక్కడ స్త్రీల ఉద్దేశము మనకు అర్థం కావాలి ఆ రోజు సిద్ధపరిచి దినం విశ్రాంతి దిన ఆరంభం వచ్చేస్తుంది వీళ్ళ సుగంధ ద్రవ్యాలు కొనేసిన తర్వాత విశ్రాంతి దినాన్ని ఎలా ఉన్నారట విశ్రాంతి దినాన్ని ఎలా ఉన్నారు తీరికగా కూర్చుని ఉన్నారు అంటే ఏ పని చేయలేదు మీకు తెలుసు ఇజ్రాయీలు విశ్రాంతి దిన ఆచారాన్ని ఖచ్చితంగా పాటించాలి ఆ రోజు విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు వారు కానీ ఇంట్లో ఉన్నవారు కానీ ఇంట్లో ఉన్న పశువులు కానీ ఏ పని చేయకూడదు ఈ సంగతి మీకు తెలుసు కనీసం విశ్రాంతి దినాన్ని కొంత దూరం కూడా నడవకూడదు కొంత దూరం ఇంత దూరం మాత్రమే నడవాలనే రూల్ ఉంది విశ్రాంతి దినాన్ని కనీసం వండుకోకూడదు ముందు వండుకున్నదే తినాలి ఆ రోజు ఇవన్నీ మనకు తెలుసు విశ్రాంతి దినం ఆచరించవచ్చా ఆచరించకూడదు అనే విషయాల్లో అనే అంశంలో మనకు తెలుస్తాయి విషయాలు ఏమండి ఇప్పుడు యేసుక్రీస్తు వారు చని చనిపోయిన టైం ఎంత మీకు తెలుసు మధ్యాహ్నం మూడు గంటలయింది మూడు గంటల నుండి విశ్రాంతి దినం ఆరంభమవుతుంది ఎప్పుడు యూదులకు విశ్రాంతి దినం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఆ రోజు సాయంత్రం ఆరు గంటల నుండి తర్వాత రోజు సాయంత్రం ఆరు గంటల వరకు విశ్రాంతి దినం అనేది ప్రారంభమవుతుంది ఈ విషయం మీరు తెలుసుకోవాలి ముందుగా విశ్రాంతి దినం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే సాయంత్రం ఆరు గంటల నుండి తర్వాత రోజు సాయంత్రం ఆరు గంటల వరకు ప్రారంభమవుతుంది చూడండి ఒకసారి బైబిల్ తెరిచి పాత నిబంధనలో ఈ సందర్భం రాయబడి ఉంది మరి యూదుల యొక్క ఆచార క్రమాలన్నీ వాళ్ళు పాటించవలసిన సందర్భాలన్నీ గుర్తు చేస్తూ లేవకాండము ఇరవై మూడవ అధ్యాయంలో లేవియకాండము ఇరవై మూడవ అధ్యాయంలో ముప్పై రెండవ వచనాన్ని మీరు చూడగలిగితే లేవికండ ఇరవై మూడు అజ్యాయ ముప్పై రెండు అది మీకు మహా విశ్రాంతి దినము మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొనవలను ఆ నెల తొమ్మిదవ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలము వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరించాలి విశ్రాంతి దినము ఎప్పుడు ఆచరించాలంటే వాళ్ళు సాయంత్రం ఆరు గంటల నుండి మరుసటి రోజు సాయంత్రం ఆరు గంటల వరకు విశ్రాంతి దినం ఆచరించాలి ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి యేసుక్రీస్తు వారు సిలువుపై చనిపోయింది మధ్యాహ్నం మూడు గంటలకైతే విశ్రాంతి దినం ఆరంభం అయ్యేసరికి మధ్యలో ఎన్ని గంటలు ఉంది మూడు గంటల సమయం మాత్రమే ఉంది సాయంత్రం ఆరు గంటలతో విశ్రాంతి దినం వచ్చేస్తుంది మూడు గంటల సమయం ఉంది మూడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మధ్యలో మూడు గంటలు మాత్రం ఉంది ఈ మూడు గంటల్లో వీళ్ళు ఏం చేయాలంటే పిలాతు దగ్గరకు వెళ్ళాలి అనుమతి తీసుకోవాలి యేసు దేహాన్ని పైనుంచి దించాలి నారబట్టలు చుట్టాలు ఆయన కోసం సమాధి తవ్వించాలి పాతి పెట్టాలంటే ఈ మూడు గంటల వ్యవధి సరిపోదు ఒకవేళ సరిపోకపోతే విశ్రాంతి దినం ఎంటర్ అయిపోద్ది విశ్రాంతి దినం ప్రారంభమైపోతే వీళ్ళు ఆచరించకపోతే పాపులైపోతారు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే అరిమిత ఏసేపు కానీ ఏం చేశాడంటే తాత్కాలికంగా ఆయనను సమాధిలో ఉంచాడు అందుకే ఆ సిలువు ఇవ్వబడిన స్థలానికి దగ్గరగా ఏముందట ఒక తోట ఉంది ఆ తోటలో కొత్తగా తొలిచిన సమాధి ఒకటి ఉంది ఆ సమాధిలో ఎవడును ఎన్నడును ఉంచబడలేదట అరిమిత చేసేపు ఆలోచించాడు అవును విశ్రాంతిని ఎంటర్ అయిపోద్ది ఆరు గంటలకు ప్రారంభమైపోతే మనం దోషులమైపోతాం ఈ మూడు గంటల వ్యవధిలోనే ఈయనను సమాధి చేయాలంటే పని ఎందుకంటే అందరూ మర్చిపోయారు కదా తిరిగిలేస్తాడని కాబట్టి ఆ మూడు గంటల వ్యవధిలోనే ఇవన్నీ సాధ్యం కాదు కనుక తాత్కాలికంగా ఆయనను ఆ సమాధిలో ఉంచారు ఆయన దేహాన్ని వీళ్ళు ఏమనుకున్నారంటే ఉంచిన తర్వాత ఇక్రాంతం గడిచిపోయిన తర్వాత అప్పుడు పర్మనెంట్గా పాతి పెడదాం అనుకున్నారు అర్థమైందండి వీళ్ళు ఏం చేశారు పర్మనెంట్గా పాతి పెడదామనుకున్నారు అందుకే స్త్రీలు ఏం చేశారంటే ఆ సమాధిని ఆ దేహం ఎలా ఉంచబడినో చూశారు ఎలా ఉంచబడింది పాతి పెట్టారో ఉంచారని చూసుకున్నారు అవును ఉంచారంటే విశ్రాంతి అయిపోయిన తర్వాత అప్పుడు పర్మనెంట్గా పాతి పెడతారన్నమాట అప్పుడు మనం అందరం కలిసి రాసేద్దాం చుట్టేద్దాం అప్పుడు పాతేద్దాం అనుకున్నారు ఆలోచించండి ఏసుక్రీస్తు వారు తిరిగి లేస్తాడు అనే సంగతి మర్చిపోయారు గనుక అప్పటికి విశ్రాంతి దినం ఆరంభం అయిపోతుంది గనుక ఆరంభమయ్యేలోగే అయ్యేలోగా ఏసును సమాధి చేసేయాలి ప్రత్యేకంగా సమాధి తొలపించాలంటే సమయం లేదు గనుక సాధ్యం కాదు గనుక వీళ్ళు ఏం చేశారంటే తాత్కాలికంగా పెట్టారు సమాధిలో ఇప్పుడు స్త్రీలందరూ సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వస్తూ మాట్లాడుకుంటున్నారు మొదటిగా చదువుకున్న మాట అది మనం చూద్దాం మార్కుశవార్త పదహారు ఎంత బాగుంటుందో మార్కుశవర్త పదహారు అధ్యాయము రెండవ వచనం రెండవ వచనం వారు ఆదివారమున పెందలక్కడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి వద్దకు వచ్చి చూడగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొని చెప్పుకుని చూండిరి వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి ఆ రాయి ఎంతో పెద్దది చూశారండి రాయి పొర్లింపబడింది అవును ఎవరు పొర్లించేసారు అనుకున్నారు ఈయన లేచాడన్న సంగతి మర్చిపోయారు పొర్లించిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోలేదు పారిపోయి వెళ్ళిపోలేదు కానీ లోపలికి వెళ్ళారట చూడండి అక్కడ ఏముంది చూడండి ఐదవచ్చును అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకుని ఒక పొడిచివాడు కుడివైపున కూర్చుంటు చూచి మిగుల కలవరపడిరి లోపలికి ఎందుకు ప్రవేశించారు అంటే ఆయన శవం లోపల ఉందనమాట మన వాళ్ళు ఎవరో మనకంటే ముందెళ్ళి ఆల్రెడీ కార్యక్రమాలు చేస్తున్నారని అనుకున్నారు వీళ్ళు స్త్రీలు ఆలోచించండి ఇందుకోసం యేసుక్రీస్తువారు వారు శవానికి రాయడానికి వెళ్ళు సుగంధ వ్యాలు పట్టుకుని వెళ్ళారు స్త్రీలందరూ ద్రవ్యాలు పట్టుకుని ఎందుకు వెళ్ళారు సమాధికి పూయడానికి కాదు తిరిగి లేచిన ఏసుకు పూయడానికి కాదు మరి ఎందుకు పట్టుకు ఆయన శవానికి ఇంకా తిరిగి లేస్తారనే సంగతి మరిచిపోయారు కనుక శవానికి పూసి పర్మినెంట్గా పాత పాత వేయడానికి వెళ్ళారు వెళ్ళు అప్పుడు పట్టుకుని వెళ్ళారండి తేరా వెళ్ళేసరికి ఆయన తిరిగి లేచాడు ఒకటి ఎందుకు పాతి పెట్టబడలేదు అనే దానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి విశ్రాంతిని ప్రవేశించేసింది రెండవది ఏంటంటే ఒక ప్రవచనం ఉంది గారి ప్రవచనం అదేంటో మీకు తెలుసు అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయంలో ముప్పై ఒకటవచనం చూడండి క్రీస్తు పాతాళములో అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై ఒకటి క్రీస్తు పాతాళములో విడువబడలేదని ఆయన శరీరము కుళ్ళుపోలేదని దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గుర్చి చెప్పాను అంటే యేసుక్రీస్తు వారి శరీరము కుళ్ళు పట్టకూడదు మట్టిలో పాతేస్తే ఏమవుద్ది ఏమవుద్ది కుళ్ళిపోద్ది మట్టి మట్టిలో ఆ శరీరం ఏమవుద్ది కుళ్ళు పట్టేస్తుంది ఇప్పుడు మూడు దినములు ఈయన మధ్యలో పాతి పెట్టబడిన తరువాత తిరిగి లేవాడని లేవాలనుకోండి ఈ మూడు రోజులు ఏమైపోవాలి ఆ శరీరం కుళ్ళు పట్టేస్తుంది ఏమండి కుళ్ళు పట్టేస్తే మాత్రం తిరిగి లేస్తే అసలు శరీరం రాదా అండి అని మీరు అడగచ్చు ఈ విషయం కాదు అక్కడ మనం ప్రస్తావించవలసింది ఆయన ముందుగానే ఎరిగిన వాడై తాను తిరిగి మూడవ దినమును లేవ లేవడానికి మధ్యలో ఏవేవి సందర్భాలు ఎదురవుతాయో అని యేసుక్రీస్తు ముందుగా ఎరిగినవాడై ఆ మాట అన్నాడు మూడు దినముల తర్వాత నేను తిరిగి లేస్తాననే మాట ఎందుకన్నాడంటే ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచే సమయంలో యూదులందరూ చేసే కార్యక్రమాలు ఆయనకు ముందే తెలుసు భవిష్యత్తు తెలుసు ఇదే విషయాన్ని దావేది గారు రాశారు అదే విషయాన్ని ఇక్కడ లోకా గారు పేతురు ప్రసంగం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు సో దీన్ని బట్టి మనకు ఏమర్థమైందంటే యేసుక్రీస్తు వారు తిరిగి లేవడం అనేది తిరిగి లేవడానికి మధ్యలో ఏం జరుగుతుంది ఏం జరగాలి అని అంటే ఈయన మట్టిలో పాతి పెట్టబడకూడదు అలా మట్టిలో పాతి పెట్టబడకుండా ఉండాలంటే యూదులకి అడ్డొచ్చి ఏదో కార్యక్రమం రావాలి వాళ్ళ పని చేయకుండా ఉండడానికి అదే విశ్రాంతి దినం ఆ విశ్రాంతి దినం అంత తిరిగిగా ఉన్నారు ఆ తర్వాత వెళ్ళి చూసేసరికి తిరిగి లేచాడు ఇది స్త్రీలు సుగం ద్రవ్యాలు గల కారణం ఏంటా కారణం మీరు బాగా వినండి ఇప్పుడు ఏంటా కారణం ఏసుక్రీస్తు వారు తిరిగి లేస్తాడనే సంగతి మర్చిపోయారు నెక్స్ట్ తిరిగి లే లేవడనే సంగతి వీళ్ళు అనుకుని తాత్కాలికంగా పాతి పెట్టబడిన ఈయన శవాన్ని పర్మినెంట్గా మరలా పాతి పెడతారు అని వీళ్ళు అనుకుని సుగంధ ద్రవ్యాలు ఏసు శవానికి పోయడానికి పట్టుకెళ్ళారు తీరా వెళ్ళేసరికి తిరిగి లేచిపోయాడు ఇది పురస్కరించుకుని ఈనాటి క్రైస్తవ్యం అంతా ఏం చేస్తున్నారంటే అదిగో చనిపోయి తిరిగి లేచినప్పుడు వాళ్ళు సుగంధ ద్రవ్యాలు పట్టుకుని సమాధి దగ్గరికి వెళ్ళలేదా అందుకనే మేము కూడా ఈరోజు సమాధుల దగ్గరికి మేము కూడా సుగంధ్రవ్యాలు పట్టుకుని వెళుతున్నాము నిజంగా ఒకవేళ అందుకే మీరు సమాధుల దగ్గరికి వెళితే ఒకవేళ క్రైస్తవ్యమంతా అందుకే ఈనాడు అలాంటి సమాధానం చెప్పి వెళితే అలాంటి వారికి దేవుడు చెప్పే మాట ఏంటంటే దోతలు మాట్లాడుతున్నారు త్రేలతో ఏమైనా తెలుసా సజీవుడైన వారిని మీరు మృతులలో ఎలా వెతుకుతున్నారు ఆ సందర్భం ఉంది చూడండి ఇరవై నాలుగు ఐదో అండి వారు భయపడి ముఖములను మోపి ఉండగా లోకాశ్వర ఇరవై నాలుగు ఐదు వీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటండి ఇప్పుడు వీళ్ళ చెప్పిన మాటలు ఏంటి సజీవుడైన వాడిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారంటే సమాధుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారు తిరిగి లేవని వారి సమాధులున్న ఆ సమాధుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారు అంటే దాని అర్థం ఏంటి సమాధుల దగ్గరికి మీరు వెళ్ళొద్దు అని సమాధుల దగ్గరికి మీరు వెళ్ళొద్దు అని ఏమంటే ఇంత బాగా స్పష్టంగా ఉంటుంది కదా ఉన్నది కదా ఈ విషయం మృతు సజీవుడైన వాడిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు అని అడిగాడు అంటే దాని ఏంటి మీరు వెళ్ళకండి అక్కడికి మీరు వెళ్ళకండి ఒక విషయం గమనించండి దేవుని వారిలారా ఈస్టర్ అనేది ఎప్పుడు వస్తుంది ఏ రోజుల్లో వస్తుంది చెప్పాలి మీరు ఆదివారం కదండి అది ఎప్పుడు ఏ ఏ కాలంలో వస్తుంది మార్చి ఏప్రిల్ లో వస్తుంది సాధారణంగా ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్లో వస్తుంది యేసుక్రీస్తు పునరుద్ధాన దినం ఏమండి ఏసుక్రీస్తు వారు పుట్టింది ఎప్పుడు అని ప్రపంచం చేసుకుంటుంది డిసెంబర్ నెలలో చేసుకుంటుంది చనిపోయిన రోజునేమో వాసుకాలంలో చేసుకుంటుంది రోజుని చలికాలంలో చేసుకుంటుంది అసలు యాక్చువల్గా చనిపోయిన కాలం ఏదో తెలుసా చనిపోయిన కాలం శీతాకాలం అర్థమైందండి లేదా ఎందుకంటే పేతురు ఏం చేస్తున్నాడు అసలు ఆ మాట స్పష్టంగా ఉంది చూడండి చలి కాచుకొని చూడగా అన్నది చూడండి ఆయన సెలివి వేసినప్పుడు అదే సెలివి వేయడానికి తీసుకెళ్ళినప్పుడు పేదరి గారు ఏం చేశాడు చూడండి ఆయన చలి కాచుకుంటున్నాడు అని స్పష్టంగా రాయబడి ఉందండి అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతను కూర్చుంట చూచి ఇంకా ముందు ముందు కూడా చూడండి ఆ చలి కాచుకుంటున్నాడు అనే సందర్భం రాయబడి ఉంది రైట్ రైట్ అదండి యాహను వార్త పద్దెనిమిదో అధ్యాయము చూడండి అక్కడ ఏమన్నందు అప్పుడు చలివేచున్నందున దాసులను బంట్రూతులను మంట వేసి చలి కాచుకునిచు నిలుచుండగా పేతురు వారితో నిలువబడి చలి కాచుకునిచుండేను చూశారు ఏసుక్రీస్తు వారు చనిపోయిన కాలం ఏమో చలికాలం అది మాత్రం వేసవ కాలంలో చేసుకుంటున్నారు వీళ్ళు పుట్టిన సందర్భంలో మాత్రం ఏసుక్రీస్తు పుట్టినప్పుడు మాత్రం మందను కాచుకుంటున్నారు ఎవరు గొర్రెలు కాపర్లు అప్పుడు కాచుకుంటా లేదు మందన కాచే సందర్భాన్ని ఏమో చలి అన్నారు మంటచ్చే కాలంలోనేమో చలి అదే చని మరణించిన కాలం ఏమో చలికాలం అంటున్నారు సరే ఎంత తేడాగా క్రైస్తవం ఎంత డిఫరెంట్గా ఉందో అందుకే మీరు ఒకటి గమనించండి ఈ ప్రపంచంలో క్రైస్తవంలో అత్యధిక శాతం ఏదైతే ఆచరిస్తాదో అది బైబిల్కి విరుద్ధం అని గమనించాలి మీరు బైబిల్ చదవవసరం లేదు అప్పుడు ఆ మాటను బట్టి అప్పుడు ఆ సబ్జెక్ట్ని మీరు పరిశోధించండి ఏ విషయంలో అయితే క్రైస్తవం ఎక్కువగా ఇష్టపడుతుందో ఏ సందర్భాన్ని ఆ సందర్భం క్ర బైబిల్కి వ్యతిరేకమన్న సంగతి మీరు ముందుగా గ్రహించి ఆ సందర్భాన్ని ఆ అంశం మీద మీరు రీసెర్చ్ చేయండి మీరు అనుకున్నది కరెక్ట్ అవుతుంది ఎందుకంటే ఈరోజు దేవునిష్ట ప్రకారంగా బ్రతకాలని క్రైస్తవ్యంలో ఎవరు అనుకోవడం లేదు నామకార్థంగా వేషధారణతో ఈరోజు తమ కాలం గడుపుతుంది ఈరోజు క్రైస్తవ్యానికి ప్రభువు మీద కంటే తన వారి మీద ఎక్కువ ప్రేమ అందుకే యేసుక్రీస్తువర్ అన్నాడు ఎవడైనను నన్ను వెంబడింప గోరైనలా తన సిలువను ఎత్తుకోవాలి ముందు ఆ తర్వాత తనను తాను ఉపేక్షించుకోవాలి పేతృకలతో చెప్పిన మాట తల్లినైనను తండ్రైనను అన్నదమ్ములనైనను ఇంటినైనాను అందరిని విడిచిపెట్టాలి ఎందుకు ఎప్పుడూ ఎప్పుడు నీ పరలోక ప్రయాణానికి వీళ్ళు అడ్డుపడుతున్నప్పుడు వాళ్ళను మీరు గెలవలేనప్పుడు వాళ్ళని విడిచిపెట్టాలి అంటున్నాడు అంటే బంధు ప్రీతి అనేది క్రైస్తవ్యానికి ఉండకూడదు ఏసుక్రీస్తు వారి దగ్గరికి మరి తల్లి సహోదరులు వచ్చారు మీ అందరికీ తెలుసు ఏమండి ఆ సందర్భంలోనండి ఒకడు వచ్చి చెబుతున్నాడు ఒకడు వచ్చి చెబుతున్నాడు ఏమని ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల నిలుచుండి నీతో మాట్లాడకూరుచు వెలుపులు నిలుచున్నారు అన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా శిష్యులందరితో చెప్పలేదు వాడిని పిలిచాడు వరే నువ్వు ముందరారా ఇక్కడ అందరు ప్రసంగం వింటాడు నువ్వు బయట ఏం చేస్తున్నావు అని అడిగాడు చూడండి యేసుక్రీస్తు వారు అది ఎంత బాగుంటుందో చదివే విధానంలో ఆ సందర్భం చూద్దాం ఒకసారి మత్ ఇసు వార్త పన్నెండవ అధ్యాయం నలభై ఆరో వచ్చి నలభై ఏడవ వచ్చిన నుంచి చూడండి అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడగోరుచు వెలుపుల నిల్చున్నారు ఆయనతో చెప్పను అందుక ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి ఎవరైతే ఈ సంగతి చెప్పారో వాడిని చూసి అంటున్నాడు ఎవ్వరు నా తల్లి అంటున్నాడు నువ్వు తెలుసుకోవాలి ముందు నువ్వెందుకు ఎందుకు కబురు మోసుకొచ్చావు ముందు నువ్వు ఈ సంగతి తెలుసుకో రోజు ఈరోజు గారు వేదిక మీద నిలబడగానే ఆ పాస్టర్ గారికి సంబంధించిన భార్య పిల్లలు బంధువులు ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఉంటారు అవసరమైతే కూర్చున్న వాళ్ళు లేచి సీట్ ఇచ్చేస్తారు కూర్చోండి కూర్చోండి ఏసుక్రీస్తు వారు దీనిని ఏం చేశాడు తెలుసా అప్పటి నుంచి ఆపేశాడు అప్పటి వరకు ప్రధాన యాజకులు శాస్త్రులు పరిచయలు పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత వాళ్ళ బంధువులకు ఎక్కువ ప్రాధాన్యత అనకుండా ఎవరైతే దేవుడి కోసం ఎక్కువ ఎవరు తండ్రి చిత్త ప్రకారం చేస్తారో వారి మాత్ర వారిని మాత్రమే యాక్సెప్ట్ చేశాడు ఇసుక్రీస్తు వారు ఆ సందర్భంలో ఇదే అన్నాడు తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి అంటున్నాడు తన శిష్యుల వైపు చేయి చేపాడు ఏమంటే ఈ సందర్భంలో అతను తన మాటలు బైబిల్లోనండి అరవై ఆరు పుస్తకాలుగా మనకి మహాజ్ఞానాన్ని చెప్పాడు దేవుడు ఈ అరవై ఆరు పుస్తకాలలో రాయబడిన విషయాలు మనం వివరిస్తూ రాస్తే ఏసుక్రీస్తు వారు చేసిన కార్యములు వివరిస్తూ రాస్తేనే భూలోకం సరిపోదు అన్నాడు మూడున్నర సంవత్సరాలు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికిన యేసుక్రీస్తు వారు చేసిన కార్యములు వివరించి రాస్తేనే భూలోకమే సరిపోదంటే అట్టి రాయబడిన గ్రంథాలకు మరి బైబిల్ అంతటినీ మనం వివరించి రాస్తే సరిపోద్దు అంటారా అందుకేనండి విషయాన్ని కుదించి అవసరమైన విషయాన్నే రాశాడు ఈ విషయంలోనే మనం అర్థం చేసుకోవాలి దాని బ్యాక్గ్రౌండ్ సందర్భాన్ని బట్టి అక్కడ ఏం జరిగిందన్నది మనం అర్థం చేసుకోవాలి ఏమండి యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆయనను సమాధి తాత్కాలికంగా చేశారని ఎక్కడ ఉందండి అని మీరు అడగచ్చు రాయిబడలేదు కదండి లేదా మరలా విశ్రాంతిని గడిచిపోయిన తర్వాత మరలా పాత పెడతారు అని ఎక్కడుందండి బైబిల్ అని మీరు అడగొచ్చు అడగొచ్చండి అడుగుతారు కదా రాయబడింది మీరు ఎందుకు చెప్పారండి అని అనొచ్చు అవునండి అది స్పష్టంగా పర్టికులర్గా రాయబడకపోయినా ఇప్పటి వరకు మనం విన్న వివరణ అంతటిని బట్టి మనకేమర్థమవుతుంది ఇప్పుడు అది రాయించవలసిన అవసరం ఉందా నువ్వు ఇంత సంగతి ఆలోచించాలి కనుక ఆ ఒక్క మాట రాయించలేదు ఆ ఒక్క మాట రాయిస్తే ఇంత ఎక్కడ ఆలోచిస్తావు నువ్వు నీకు జ్ఞానం డెవలప్ అవ్వాలంటే మరుగు చేయబడిన సంగతిని నువ్వు పరిశోధించి బయట పెట్టాలంటే నువ్వు గణపరచబడాలంటే తాత్కాలికంగా సమాధి చేశారనే మాట రాయకూడదు అవునంటారు కాదంటారు ఒకవేళ అది రాస్తే నువ్వు మనకి సబ్జెక్ట్ ఎక్కడ వచ్చేది ఈ ఎంబీటీహెచ్ థర్డ్ ఇయర్లో ఈ సబ్జెక్ట్ ఉండదు మీకు అప్పుడు ఈజీగా అర్థమైపోద్ది అందుకనే బైబిల్లో దేవుడు ప్రతిదీ కూడా మరుగు చేయబడిన సంగతిగా రాయించాడు దానిని పరిశోధిస్తే బయలుపరచబడిపోద్దు మనకి అంతేకాని పర్టికులర్గా రాసి ఉండాలని మాత్రం అనకండి చాలామంది మన పిల్లలకి ఈ సందేశం ఎక్కువ ఉండిపోయింది ఎందుకంటే మన ప్రసంగాల్లో ఎక్కువ ఉన్నదాన్ని మాత్రమే మేము మాట్లాడుతాము రాయబడినది మాత్రమే మేము మాట్లాడుతామని మనం ప్రసంగాలు చేస్తున్నప్పుడు మన పిల్లలు అది మైండ్లో పెట్టేసుకుని ఖచ్చితంగా రాయబడింది ఉంటేనే మనం మాట్లాడాలి అనే భావనకు వచ్చేసారు ఓకే ఇవ్వండి ఇప్పటివరకు మనం విన్న విషయం అంతా రాయబడిందా కాదా చెప్పండి రాయబడిందే కానీ తాత్కాలికంగా సమాధి చేశారనే మాట రాయలేదు అంతే మరలా విశ్రాంతిని గడిచిపెడుతుంది మరలా పాతి పెడతారు అనే విషయం రాయించలేదు అంతే కానీ ఈ రెండు మాటలకు అవసరమైన ఎంత పొడుగు సబ్జెక్టు పెట్టాడు అవునా కదా సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఏసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేస్తాడనే సంగతి మరిచారు గనుక ఆయనను పాతి పెట్టడానికి సమయం లేదు గనుక ఆ విశ్రాంతి దినం ప్రారంభమైపోతుంది గనుక తాత్కాలికంగా అరిమిత ఏసేపు సమాధులు ఆయనను ఉంచారు విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఇంకా మనకింకా టైం ఉంటే ఆయన ఆదివారం మధ్యాహ్నం లేకొచ్చు కదండి తెల్లవారుజామున ఎందుకు లేచిపోయాడు గమనించాలి మీరు తెల్లవారుజామున ఎందుకు లేచిపోయాడు కొద్దిగా ఎండెక్కగా తాతీయ లేకొచ్చు కదండి ఆయన మనం రాత్రిలో ఎక్కువసేపు మనం నిద్రపోనప్పుడు లేటుగా పడుకున్నప్పుడు ఆలస్యంగా లేస్తాం ఆయన ఆయన వెంట తెల్లవారుజామున లేచిపోవాల్సిన అవసరం ఏంటి ఒకవేళ తెల్లవారుజామున ఆయన లేకపోతే వీళ్ళందరూ నిజంగా పాతేస్తారు వచ్చి అర్థమైందండి అవునా కదా ఒకవేళ ఈయన ఆలస్యంగా లేద్దామని మధ్యాహ్నం పరదేశంలో చాలా కాలం అయింది అబ్రహాము మరి ఆదాము దగ్గర నుంచి అందరూ పరదేశుల నీతి మందులు ఉన్నారు వాళ్ళతో కంచేపు ఇంకో కొంతకాలం గడిపి ఆలస్యంగా వద్దామని ఆయన అనుకున్నాడా ఈలాగిన శరీరాన్ని పూర్తిగా పాతేస్తారు వీళ్ళు వీళ్ళ సంగతి తెలిసే ఆదివారం తెల్లవ చీకట చీకటగా ఉన్నప్పుడే లేచిపోయాడు ఆయన అదండి దీని వెనక పరమార్థం ఇది ఆలోచించక క్రైస్తవులందరూ సమాధుల పండుగ పేరుతో ఏసుక్రీస్తు వారు సిలువ వేసిన సందర్భాన్ని గుడ్ ఫ్రైడేగా చేసుకుంటున్నారు తర్వాత ఆయన తిరిగి లేచిన రోజుని పునరుద్ధాన దినంగా ఈస్టర్గా చేసుకుంటున్నారు దీన్ని బట్టి మనకేమర్థమైందంటే క్రైస్తవులు అత్యధిక శాతం ఆచరించే పండుగలలో ఇది ఒకటి ఇది బైబిల్కి విరుద్ధమైనది సజీవుడైన వాణిని మనం మృతుల్లో వెతకకూడదు అంటే సమాధుల దగ్గరికి మనం వెళ్ళకూడదు అయినను అనుకోండి మేము వెళ్తాము అని అనుకోండి అక్కడ ఏముంటుందో కూడా చెప్పాడు మత్తి సువార్త మత్తి సువార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా మీరు సున్నమ్మ కుట్టిన సమాధులను పోలి ఉన్నారు సున్నమ్మ కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అవి వెలుపల శృంగారముగా అగపడుచు అగపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మసముతోనూ నిండి ఉన్నది ఇప్పుడు సమాధుల దగ్గరికి వెళ్ళండి పైన మాత్రం అందంగా అలంకరించుకుంటున్నారు తోటి రాతీ పలకలతోటి గ్రానైట్ తోటి మరి అందంగా తయారు చేసుకుంటున్నారు పైకి మాత్రం చాలా అందంగా ఉంటుంది కానీ ఏముందంటే సమస్త కల్మసము సమస్త కల్మసంతో కూడా దాని దగ్గరికి వెళ్ళొద్దు మరి చనిపోయిన తర్వాత అందరూ తిరిగిలేస్తారు కదండి మరి సమాధుల్లో ఉన్నవారందరూ అందరు బయటకు వస్తారని అన్నారు కదా వస్తారని నువ్వు వెళ్ళకో నువ్వు వెళ్ళకపోయినా వచ్చేవాళ్ళు వస్తారు నువ్వు వెళ్ళినా రాలేని వాళ్ళు ఇంకా బయటికి రారు నీతి మంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ శరీరాలను ధరించిన పరలోకానికి ఆరోహణమవుతారు నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ దేవుడు చెప్పాడు ఏది ఆజ్ఞ దాన్ని మరిచారు నువ్వు తిరిగి లేస్తావు నీకు చనిపోతే మరొక బ్రతుకుంది అని చెప్పడానికి వెళ్ళమన్నాడు సువార్తను ప్రకటించడానికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళడం లేదు చచ్చిన కంపు దగ్గరికి వెళ్తున్నారు శవాల కంపు దగ్గరికి వెళుతున్నారు శ్మశానానికి ఇప్పుడు ఎవరైతే సమాధుల పండుగను సపోర్ట్ చేస్తారో వాళ్ళు కూడా ఆ సపోర్ట్ చేసే వాళ్ళు ఆ బోధకుల్ని దేవుడు అంటున్నాడు సున్నమ్ము కొట్టిన మీరే సమాధులు మీరే ఒక సమాధులు మీ దగ్గరికి రావడమే కంపు మాకు అంతే కదండి వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే మనకి కంపు ఎందుకంటే లోపలంతా దేనితో నిండి ఉన్నారు వాళ్ళు కల్మసముతోటి కంపుతో నిండి ఉన్నారు మీ దగ్గరికి రావడమే కంపు అంటే మీరు సమాధుల దగ్గరికి వెళ్ళమని మీరు చెప్తున్నారు ఆలోచించడం అందుకే దేవుని వాళ్ళరా ఇది సత్యం ప్రపంచానికి అవసరమైన రక్షణ సత్యం ఇది ఏంటిది ఏసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు అనే సందర్భం ఎప్పటికీ సమాధుల దగ్గరికి వాళ్ళు వెళుతున్నారంటే తిరిగి లేచాడనే సందర్భాన్ని సమాధి చేసేస్తున్నారు మీరు వెళ్లకుండా ఉంటేనే ఏసుక్రీస్తు వారు స తిరిగి లేచాడనే సత్యం సమాజానికి అర్థమవును ఆ మాటని బట్టి ఈరోజు హేతువాదులు కానీ నాస్తికులు కానీ ముస్లిమ్స్ కానీ క్రీస్తు వ్యతిరేకులైన వారు అందరూ బైబిల్ని చాలా పర్టికులర్గా చదువుతున్నారండి తప్పులు పట్టడానికి అవునంటారు కాదంటారా మనకు తెలియని విషయం కూడా వాళ్ళు మనం ఆలోచించిన విషయాన్ని తప్పుగా చూపిస్తున్నారు అలాంటి వాళ్ళకి ఈ సమాధుల పండుగ విషయం ఒక అదునుగా దొరుకుద్ది సజీవుడైన వాడిని మృతుల్లో వెతకొద్దు అని అంటున్నారంటే వీళ్ళు ఇంకా సమాధుల దగ్గరికి వెళ్తున్నారంటే ఏసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవలేదన్నమాట ఒక్క మాటలో కొట్టేస్తారు దీనిని బట్టి దేవుని వారులారా ఈరోజు సమాధుల దగ్గరికి వెళ్ళే వారందరూ కూడా సత్యాన్ని సమాజంలో సమాధి చేసేశారు కాబట్టి సత్యం తెలిసిన వారిగా ఈ సమాజానికి క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలను మనం ఏం చేయాలి సమాజానికి ఉన్నతంగా చూపించాలి అదే ఈ పాఠ్యాంశం యొక్క పరమార్థం నేను జాగ్రత్త పరీక్ష రాయండి ఈరోజు త్రీ వాళ్ళు ఈ పేపర్లు నేనే కరెక్షన్ చేస్తాను మరి బాగా మీరు మరి పరీక్షలు రాయండి ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన విషయాలు పాయింట్స్ వైజ్గా మీరు విభజించుకుని దానికి సంబంధించిన రెఫరెన్స్లు రాయండి ఇప్పుడు ఇన్ని రెఫరెన్సులు ఉన్నాయి కదండి అన్నీ రాసేయాల మాకు గుర్తుండవు ఒకవేళ అలా అలాంటి భావన అలాంటి కష్టం మీకు అనిపిస్తే పాయింట్స్ వైజ్కి విభజించి ఆ సందర్భాన్ని రాయండి ఆ సందర్భాన్ని రాయండి ఎందుకంటే పోయిన సంవత్సరం నుంచే ఈ పాఠం అమల్లో ఉంది పోయిన సంవత్సరం ఒంగోలు నుంచి మనకు అమల్లో ఉంది ఈ పాఠం కాబట్టి మీకు కష్టంగా ఒకవేళ అనిపిస్తే సందర్భాన్ని పర్టికులర్గా పాయింట్స్ వైజ్గా రాయండి తల్ల వంచండి ప్రార్థన చేసుకుందాం